Namaste, welcome to Business Weekend. Telugu Rastralu Aviation Samstalaku Vedika Avutunnayi. Vimanayana Companylanu Sthapinchenduku Outsahikulu Asakti Chuputunnaru. Indulo Bhaganga Telugu Rastral Nunchi Maro Kotta Airlines, Turbo Mega Airlines, Tama Karyakalapalu Prarambhinchindi. Servicelu Matram Ee Nela 12 Nunchi Prarambham Kanunnayi. టర్బో మెగా ఎయిర్వేస్ టేకాఫ్ కు ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే విజయవాడ కేంద్రంగా ఎల్ఈపీఎల్ గ్రూప్ కు చెందిన ఎయిర్ కోస్తా విమాన సర్వీసులు నిర్వహిస్తోంది. తాజాగా ప్రముఖ వ్యాపార దిగ్గజం వంకాయలపాటి ఉమేష్ సారథ్యంలో కొత్త ఎయిర్లైన్స్ కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ తేజ్ ఈ సంస్థకు డైరెక్టర్ గా ఉన్నారు. ఇప్పటికే రెండు ఏటీఆర్ విమానాలు చేతిలో ఉన్న టర్బో మెగా ఎయిర్వేస్ సంస్థ ట్రూజెట్ పేరుతో విమాన సర్వీసులను లాంచ్ చేసింది. ఈ నెల 12వ తేదీన టర్బో మెగా ఎయిర్లైన్స్ కు చెందిన తొలి విమానం హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బయలుదేరి వెళ్లనుంది. అదే రోజు తిరుపతి నుంచి కూడా సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దశల వారీగా విమానాల సంఖ్యను పెంచుకోవడం ద్వారా ఎక్కువ రూట్లో సర్వీసులను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు టర్బో మెగా ఎయిర్లైన్స్ డైరెక్టర్ రామ్ చరణ్ అంటున్నారు. By this year, we completely got all the permissions, the aircraft, and the radio ganiki, and the constant pattern. So, I intend to this month we are starting full operations, and of course, my other is TrueJet, and Airpeer, we all selected. I think we are true to our service. And 12th is the launch actually. 12th of July, Sunday, we are doing the launch. Most likely. సీఎం గారు, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అండ్ బండారు దత్తాత్రేయ గారు అందరూ వస్తారు. ఫస్ట్ ఫ్లైట్ తిరుపతికి లాంచ్ చేస్తాం. తర్వాత తిరుపతి నుంచి కూడా మళ్ళా వీఆర్ ప్లానింగ్ టు అనదర్ వేరే ఇంకో స్టేట్ కి వెళ్తున్నాం కాబట్టి అక్కడ కూడా వీఆర్ ప్లానింగ్ టు లాంచ్ ఇట్ అక్కడ కూడా చేస్తున్నాం. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని, రెగ్యులర్ సర్వీసులు ఈ నెల 26 నుంచి ప్రారంభమవుతాయని టర్బో మెగా ఎయిర్లైన్స్ ప్రకటించింది. దశల వారీగా విమానాల సంఖ్యను పెంచుకోవడం ద్వారా ఎక్కువ రూట్లలో సర్వీసులు ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ తెలంగాణ కార్యక్రమానికి పారిశ్రామిక వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తుంది. డిజిటల్ ఇండియా, డిజిటల్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా ఉబర్, శాంసంగ్ కంపెనీలతో ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. సామాన్యులకు సాంకేతిక అభివృద్ది ఫలాలను చేరువ చేయటం, పరిశ్రమలకు సకల సౌకర్యాలు కల్పించడంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న తెలంగాణ ఐటీ శాఖకు పారిశ్రామికవేత్తలు దన్నుగా నిలుస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్ లోని టెక్ మహీంద్ర క్యాంపస్ లో డిజిటల్ ఇండియా, డిజిటల్ తెలంగాణ కార్యక్రమంలో టీఎస్ ప్రభుత్వం ఉబర్, శాంసంగ్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో పాటు సైబర్ నేరాలను అరికట్టడానికి సిఆర్ రావు ఇన్స్టిట్యూట్ తో సైబర్ సెక్యూరిటీపై తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి. Transportation medium. The largest retailer in the world does not own a store. The largest transporter in the world today does not own a vehicle. That's the world we live in today. So Uber coming into Hyderabad and entering into an MOU with us definitely is something that we are absolutely excited about and proud of, and I look forward to a very strong relationship with them as well. Along with NASSCOM Foundation, we have also entered into several agreements in the past. We're already working with them along with TASC to ensure that the digital literacy and also there are certain focus areas which have to be built on. TASC is already seized of it. I'm supremely excited about Samsung coming into Hyderabad and Samsung coming into Telangana as well. Technology adharanga prayanani sulabhataram saukaryavantam chesina Uber samstha rashtramlo dadapu 300 kotla rupayalu invest cheyunnattu prakatinchindi. Bhavishyat IT avasaralaku వనరులు పుష్కలంగా ఉన్న తెలంగాణతో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని శాంసంగ్ వెల్లడించింది. On this occasion, I'm very honored to announce an investment from Uber of $50 million to Hyderabad. That will help foster innovation, entrepreneurship, and further build Hyderabad into an even smarter city. Just a quick background. I'll take a minute to speak about Uber. We are a 5-year-old technology company. We are in over 350 cities across 50 countries. Our vision is to fundamentally change mobility and provide safe, reliable, convenient, and affordable transportation services to the entire world. It's an honor and privilege for Samsung
to sign this MOU today with TASC. And we are delighted that Telangana happens to be the first state in India we have chosen to sign this MOU with. And the reasons are quite clear. You have in Telangana the young generation of people who are very IT and tech savvy. And this MOU is geared towards building the next generation of technologies. And I'll share in very short what we intend on. Maravaipu, ee vyadhala nirvahanu samardhanga teechididenduku NASSCOM Foundation, Telangana Prabhutvanto, oppandam kudurchukondi. సాఫ్ట్వేర్ మేజర్ టీసీఎస్ Q1 రిజల్ట్స్ మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయాయి. జపాన్, లాటిన్ అమెరికా మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు ఉండటంతో జూన్ 30 ముగిసిన తొలి త్రైమాసికంలో లాభాలు స్వల్పంగా పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే నికర లాభం 2.1% వృద్ధితో 5,684 కోట్ల రూపాయలుగా నమోదైంది. మొత్తం ఆదాయం 16.1% వృద్ధితో 25,668 కోట్ల రూపాయలకు చేరింది. బ్రిటన్ కు చెందిన డిలిజెంటాను $25 మిలియన్లకు కొనుగోలు చేసినట్టు జపాన్ కు చెందిన మిత్సుబిషితో కలిసి పనిచేసేందుకు ఒప్పందం కుదిరిందని ఈ సందర్భంగా టీసీఎస్ ప్రకటించింది. భారత్ లో తయారీ ప్లాంట్ ఏర్పాటు యోచనలో ఉన్నట్టు చైనా మొబైల్ దిగ్గజం జియోమీ ప్రకటించింది. అయితే ఎక్కడ ఎప్పుడు ఏర్పాటు చేసేది మాత్రం ఈ ఏడాది చివరిలో వెల్లడిస్తామని జియోమీ ఇండియా ఆపరేషన్స్ హెడ్ మను కుమార్ జైన్ తెలిపారు. ప్లాంట్ ఏర్పాటుపై వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు జరుగుతున్నాయని, ఇప్పటికే బెంగళూరులో 25,000 చదరపు అడుగుల్లో R&D కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. డిసెంబర్ కల్లా ఈ కేంద్రంలో 100 మంది ఉద్యోగులను రిక్రూట్ చేయనున్నట్టు తెలిపారు. జూలై 2014లో భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టి కేవలం 4 నెలల్లోనే 10 లక్షల స్మార్ట్ ఫోన్స్ ను విక్రయించామని, భవిష్యత్తులోనూ ఇదే జోన్ను కొనసాగిస్తామని జియోమీ ప్రకటించింది. Are mainly for experience and service. They're not for retail. But in China and multiple other countries, we also have a much bigger format stores, like few thousand square feet, which are called as Mi Homes. So you can walk into a Mi Home. It's mainly for experience. You can also get it serviced. It's also, there's a fun zone over there. And you can also buy some of the products over there. So we would be, we're exploring whether we can set up first Mi Home in India, maybe sometime next year. The ones that we have are smaller format stores right now, the 100 ones that I am talking about. The big one, the Mi Home, maybe the first one will be opening sometime next year. Business weekend low, small break this kunda. Welcome back to Business Weekend. కామర్స్ విద్యనందించడంలో 25 ఏళ్లుగా కృషి చేస్తున్న భద్రుగా కాలేజ్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా 2 రోజుల సెమినార్ ను ప్రారంభించింది. ఈ సదస్సును ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ICAI ప్రెసిడెంట్ మనోజ్ ఫర్నిస్, వైస్ ప్రెసిడెంట్ దేవరాజ్ రెడ్డి ప్రారంభించారు. అకౌంట్స్ లో జరిగే అవకతవకలు ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై ఈ సదస్సులో చర్చించారు. సాంకేతిక పరంగా చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా చార్టర్డ్ అకౌంటెంట్లు ఎప్పటికప్పుడు విధి నిర్వహణలో నిష్ణాతులు కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనోజ్ ఫర్నిస్ చెప్పారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సదస్సులో చర్చించినట్టు భద్రకా కాలేజ్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ సిఏ లక్ష్మీనివాస్ శర్మ తెలిపారు. I am very happy that this institution has been imparting training to the CA students for 25 years and because of the good quality of training which students have received from this institution, I am aware that many students have become chartered accountants. We are thankful to the institution. Recent past, the lot of frauds has taken place by many of the companies or individuals. And when such frauds are taking place, our student and the new people, those who are coming in the profession, they want to know what are the causes for these frauds in companies, what are the frauds where the auditor is missing, so they should be more careful about this particular thing which are happening. ఈరోజు భారతదేశంలో చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇంపార్టెన్స్ ఎంతో ఎక్కువ ఉంది. సో ఈ విషయంలో భద్రకా కాలేజ్ ఒక కామర్స్ ఇష్యూలో ఢిల్లీలో శ్రీరామ్ కాలేజ్ టైప్లో హైదరాబాద్లో ఉంది. సిఏ కరికులంకి ఇబ్బంది లేకుండా కోచింగ్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ CPT ఏదన్నా ఇస్తుంటే కదా, ఆర్టికల్ టైంలో ఇబ్బంది లేకుండా స్టూడెంట్స్కు ఆర్టికల్స్ ఇంపార్టెన్స్ చెప్తూ
సీఏ కోర్సు ఇక్కడ సిపిటి ఐపీసీ ఇవ్వడం చాలా మంచిగా ఉంది. దేశీయ మార్కెట్ లోకి మరో బైక్ విడుదలైంది. 110cc రంగంలో దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ ఆధిపత్యాన్ని గండికొట్టేందుకు హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లివోను విడుదల చేసింది. హోండా లివో 2 వేరియంట్లలో లభిస్తుందని ఢిల్లీ ఎక్స్ షోరూమ్ లో 52,989 రూపాయల నుంచి 55,489 రూపాయల ధరల శ్రేణిలో అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. 110cc సెగ్మెంట్ లో ప్రస్తుతం సంస్థ డ్రీమ్ యుగాతో పాటు మరో 2 వాహనాలను హోండా విక్రయిస్తోంది. లివో కేవలం ప్రారంభం మాత్రమేనని భారతీయ మార్కెట్ లోకి మరిన్ని వాహనాలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు హోండా ప్రకటించింది. మార్కెట్ లో డిమాండ్ లేకపోవడంతో సిబి ట్విస్టర్ గులేరియా మోడళ్ల ఉత్పత్తిని నిలిపివేసినట్టు హోండా వెల్లడించింది. మీ అభిమాన న్యూస్ ఛానల్ టీవీ 5 ఆధ్వర్యంలో మరో ఇన్వెస్టర్ సమిట్ రేపు ఉదయం 9:30 గంటలకు జరగనుంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ భాగస్వామ్యంతో టీవీ 5 ఇన్వెస్టర్ సమిట్ ను నిర్వహిస్తుంది. హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్, పర్సనల్ లోన్స్ తదితర అన్ని రకాల రుణాలపై సమిట్ లో అవగాహన కల్పించనున్నారు. అలాగే స్టాక్ మార్కెట్లపై ఎనలిస్టులను ప్రత్యక్షంగా ప్రశ్నించి మీ సందేహాలకు సమాధానం తెలుసుకోవచ్చు. హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలోని లలిత కళాక్షేత్రంలో జరిగే ఇన్వెస్టర్ సమ్మిట్ కు ప్రవేశం ఉచితం. 9959555619 9959555609 నంబర్లకు ఫోన్ చేసి మీ పేరును రిజిస్టర్ చేసుకోవాలి. ఈ వారం స్టాక్ మార్కెట్ల విశ్లేషణ, అలాగే వచ్చే వారం ఏ స్టాక్స్ ను కొనుగోలు చేయాలనే అంశంపై మార్కెట్ అనలిస్ట్ కుటుంబరావు గారి విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. 3 వారాల లాభాల తర్వాత గత వారం మార్కెట్స్ భారీగా పతనం అవటం మనం చూసాం. క్లియర్లీ మార్కెట్ ని ప్రభావితం చేసిన అంశాలను గనక మనం అబ్జర్వ్ చేస్తే చైనాలో గనక ఏదైతే డౌన్ ట్రెండ్ నడుస్తుందో దాని ఇంపాక్ట్ కూడా ప్రపంచవ్యాప్తంగా పడింది. ప్లస్ అన్నమాట గ్రీస్ సంక్షోభం ఏదైతే ఉందో దానికి ఇంకా సొల్యూషన్ రాకపోవటం కూడా అనమాట మార్కెట్స్ని ఇంపాక్ట్ చేసినాయి అని చెప్పేసి అని అనుకోవచ్చు. అయితే క్లియర్లీ గ్రీస్ ఆర్థిక సంక్షోభం ఇంపాక్ట్ మాత్రం మన దేశంపై చాలా లిమిటెడ్గా ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ గారు చెప్పడం కూడా చూసాం. ప్లస్ అనమాట ఓవరాల్గా ఎక్స్పోజర్ టు గ్రీస్ అనమాట మన బ్యాంక్స్ది బేర్ మినిమం కాబట్టి అనమాట పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని కూడా విశ్లేషకులు అనుకుంటున్నారు. అయితే క్లియర్లీ చైనాలో ఏదైతే షార్ప్ మెల్ట్ డౌన్ వచ్చిందో అది మెటల్స్ సెక్టార్ పైన బాగా ఇంపాక్ట్ రావటం చూసాం. ప్లస్ ఓవరాల్గా దాని ఇంపాక్ట్ అనమాట గ్లోబల్ ఇన్వెస్టర్స్ పైన కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే షిఫ్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట ఫ్రమ్ చైనా టు అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్ కూడా క్లియర్లీ కనిపిస్తుంది. అక్కడ ఓవరాల్గా మార్కెట్స్ ఒక క్రాస్ రోడ్లో ఉన్నాయని చెప్పేసి అని అనుకోవచ్చు. అన్లెస్ గ్రీస్ సంక్షోభానికి తెరపడితే కొంచెం రిలీఫ్ ర్యాలీ రావచ్చు, బట్ ఆ రిలీఫ్ ర్యాలీ సస్టైన్ అవుతుందా అనేది కూడా కొంచెం డౌట్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే పార్లమెంట్లో ఏ బిల్స్ పాస్ అయ్యే సూచనలు కనపట్టలేదు కాబట్టి యాజ్ ఆఫ్ నౌ మార్కెట్స్లో కొంచెం అప్రమత్తంగా ఉండటమే అడ్వైజబుల్ అని చెప్పేసి కూడా సజెస్ట్ చేస్తున్నాం. ఈ నెక్స్ట్ ఫ్యూ డేస్లో కూడా మార్కెట్స్ని ప్రభావితం చేయగలిగే అంశాలు అనమాట ఇన్ఫ్లేషన్ డేటా, మాన్సూన్ ప్రోగ్రెస్ అండ్ Q1 రిజల్ట్సే ఎక్కువ అనమాట డొమెస్టిక్ అంశాలను బట్టి అబ్జర్వ్ చేస్తే. బట్ అదే గనక గ్లోబల్ ఇంపాక్ట్ మాత్రం క్లియర్లీ గ్రీస్ అండ్ చైనాని ఇంకా ప్రభావితం చేస్తాయని చెప్పేసి అనుకోవాలి. ఇటు ఇండెక్స్ టెక్నికల్స్ చూస్తే గనక క్లియర్లీ మార్కెట్స్ కొంచెం వీక్గా క్లోజ్ అయినాయి అని చెప్పేసి అనుకోవచ్చు. 200-day మూవింగ్ యావరేజ్ కింద అనమాట నిఫ్టీ కూడా క్లోజ్ అయింది. 8400 దగ్గర ఉంది 200-day మూవింగ్ యావరేజ్. కరెంట్ లెవెల్స్ దగ్గర నుంచి అనమాట ఎవ్రీ 75-85 పాయింట్స్కి నిఫ్టీలో సపోర్ట్ వస్తుంది. కానీ వాల్యూమ్ తోటి కనుక బ్రేక్ అయితే ఆ సపోర్ట్ అనమాట డెఫినెట్లీ షార్ప్ కరెక్షన్కి లోన్ అయ్యే పాసిబిలిటీని రూల్ అవుట్ చేయలేము. ఆన్ అప్ సైడ్ కూడా ఎవ్రీ 75-85 పాయింట్స్కి అనమాట నిఫ్టీకి అనమాట స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది. అదేవిధంగా సెన్సెక్స్ అబ్జర్వ్ చేస్తే కూడా 260-300 పాయింట్స్ మధ్యలో అనమాట ఎవ్రీ ర్యాలీ కానీ ఆర్ డౌన్ సైడ్లో కానీ ఇటు రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ కూడా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి టెక్నికల్స్ కంటే ఎక్కువ అనమాట క్లియర్లీ ఇండివిజువల్ స్టాక్స్ పొజిషన్స్ చూడమంటాం. ఎందుకంటే Q1 రిజల్ట్ సీజన్ కాబట్టి ఇండివిజువల్ స్టాక్ ఫ్యూచర్స్లోనే ప్రైజ్ యాక్షన్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి కూడా అనుకుంటున్నాం. అయితే ఓవరాల్గా అనమాట క్లియర్లీ అన్ని సెక్టర్లు సఫర్ అయినాయి అని చెప్పేసి అనుకోవచ్చు. ఎక్సెప్ట్ ఫార్మా విచ్ వాస్ ఏ డిఫెన్సివ్ ప్లే అనమాట గత వారం. కాబట్టి వచ్చే వారం కూడా డిఫెన్సివ్ స్టాక్స్ లైక్ FMCG ఫార్మానే కాస్త లైమ్లైట్లో ఉండొచ్చు. రిలీఫ్ ర్యాలీ అంటూ వస్తే కనుక బ్యాంక్ స్టాక్స్లో కాస్త పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే వచ్చే వారం ప్రైవేట్ బ్యాంక్స్ చాలా వరకు రిజల్ట్స్ కూడా ఇస్తున్నాయి లైక్ కోటక్ బ్యాంక్, సౌత్ ఇండియా బ్యాంక్, DCB, ఇందుసిన్ వీటి రిజల్ట్స్ అన్నీ కూడా వచ్చే వారం వస్తున్నాయి. కాబట్టి
ప్రాఫిట్ మార్జిన్స్ ఎట్లా ఉన్నాయి, ఎన్పిఏ లెవెల్స్ ఎట్లా పెరిగినాయా తగ్గినాయా అనేది కూడా విశ్లేషణ జరుగుతుంది. కాబట్టి ప్రైవేట్ బ్యాంక్స్లో ప్రైస్ యాక్షన్ ఎక్కువగా ఉండొచ్చు. అయితే కొన్ని స్టాక్స్ బై ఆన్ డిక్లైన్ సజెస్ట్ చేస్తాను నెక్స్ట్ వీక్ అనమాట. అందులో తిరిగి సిమెంట్ స్టాక్స్ ఉన్నాయి, ఏసీసీ, అంబుజా సిమెంట్, అల్ట్రాటెక్ సిమెంట్. అదేవిధంగా ఫార్మాలోనమాట సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఐడిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్ఎన్టీ, బిహెచ్ఎల్, కొన్ని స్టాక్స్ వీక్గా కనిపిస్తున్నాయి. అందులో లార్జ్ క్యాప్ స్టాక్స్ కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇండెక్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసే స్టాక్స్ అయ్యి ఎనీ ర్యాలీలో అటు నమ్మమని కూడా చెప్పేసి చెప్తున్నాం అనమాట. సెల్ ఆన్ ర్యాలీస్ అని చెప్పేసి ఆ స్టాక్స్ ఓఎన్జిసి, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐడియా సెల్యులార్, వేదాంత, టాటా మోటార్స్, అదానీ ఎంటర్ప్రైజెస్. స్పెసిఫిక్ స్టాక్స్కి వస్తే 3 స్టాక్స్ రికమెండ్ చేస్తున్నాం అనమాట. అందులో ఫస్ట్ స్టాక్ ఎక్స్ప్రో ఇండియా లిమిటెడ్, కోయాక్షల్ అండ్ బయాక్షల్ ఓరియంటెడ్ అనమాట. పాలిప్రోపిలిన్ ఫిలిమ్స్ తయారు చేస్తుంది, మెటలైజర్స్ అనమాట, ప్లస్ ప్యాకేజింగ్ మెటీరియల్కి యూజ్ చేసే ఫిలిమ్స్ అన్నీ కూడా ఈ కంపెనీ తయారు చేస్తుంది. ఎగ్జాంపుల్గా అనమాట పొటాటో చిప్స్ కానీ ఇట్లా ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఏవి ఉన్నాయో వాటి ప్యాక్ చేసే ఫిలిమ్స్ అనమాట ఈ కంపెనీ తయారు చేస్తుంది. వన్ ఆఫ్ ది లార్జర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ద కంట్రీ. రీసెంట్లీ బంకురా వెస్ట్ బెంగాల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ మోడర్న్ ప్లాంట్ కూడా అనమాట ఓపెన్ చేశారు. నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్లో మంచి రిజల్ట్ చూపించవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం. అందుకని ఎవ్రీ డిక్లైన్లో స్లోగా అక్యుమిలేట్ చేయమని చెప్పేసి ఎక్స్పోని స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. అదే సెకండ్ స్టాక్ మేము రికమెండ్ చేస్తుంది మ్యాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనమాట. సబ్మర్జ్డ్ ఆర్క్ వెల్డెడ్ పైప్స్ తయారు చేసే కంపెనీ. ఈ పైప్స్ అనమాట వేరియస్ ఇండస్ట్రీస్ లైక్ ఫెర్టిలైజర్స్, పెట్రోకెమికల్స్, సివరేజ్ ఇట్లా అన్నిట్లో కూడా వాడతారనమాట. కంపెనీ రీసెంట్లీ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ చూపించింది, ఆర్డర్ బుక్ పొజిషన్ కూడా ఇంప్రూవ్ చేసుకోగలిగింది, అండ్ మేనేజ్మెంట్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయి తగ్గిపోయినాయి కూడా అనమాట. ఎందుకంటే వాళ్ళ మధ్య సెటిల్మెంట్ అయిందని చెప్పేసి అని అనుకుంటున్నారు. స్టాక్ కూడా స్లోగా అనమాట పైకి పెరగటం మొదలైంది. కరెంట్ లెవెల్స్లో షార్ట్ టు మీడియం టర్మ్ వ్యూతో అనమాట మ్యాన్ ఇండస్ట్రీస్ కూడా బై చేయమని చెప్పేసి రికమెండ్ చేస్తాను. థర్డ్ స్టాక్ డార్క్ హార్స్ బెట్ కింద రికమెండ్ చేస్తాను, షార్ప్ ఇండియా లిమిటెడ్ అనమాట. మల్టీనేషనల్ జాపనీస్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ టీవీస్ అండ్ ఏసీస్ అనమాట. ఇటు ఎల్సీడీ టీవీస్ లాంటివి తయారు చేస్తుంది. అయితే ఎప్పటికైనా డీలిస్ట్ అవ్వచ్చు స్టాక్, డీలిస్ట్ అయ్యేటప్పుడు హయ్యర్ రేట్ వస్తుందని, ప్లస్ ఆపరేషన్స్ కన్సాలిడేట్ చేసుకుంటుంది కంపెనీ, రీస్ట్రక్చర్ చేస్తుంది, కొత్త ప్రోడక్ట్స్ కూడా లాంచ్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి అసలు డార్క్ హార్స్ బెట్ కానీ స్టాక్ని కొనమంటున్నాం. ప్రెషియస్ మెటల్స్కి వస్తే మాత్రం అనుకున్న దానికంటే కూడా నెగిటివ్గానే పెర్ఫామ్ చేస్తున్నాయి. ఎందుకంటే గ్రీస్ సంక్షోభం ఇంత ఎక్కువగా ఉన్నా కూడా మెటల్స్, ప్రెషియస్ మెటల్స్లో పెద్దగా ప్రైజ్ యాక్షన్ కనపడలేదు అనమాట. ఒట్టి మార్జినల్ గెయిన్స్ రావటం అండ్ ఇవాపరేట్ అవటం కూడా చూస్తున్నాం. కాబట్టి లార్జ్ ప్రైస్ మూవ్స్కి ఇంకా టైం ఉందని చెప్పేసి ప్రెషియస్ మెటల్స్లో అనుకుంటున్నాం. అయితే బేస్ మెటల్స్ అనమాట చైనీస్ ఇంపాక్ట్ తోటి బాగా వీక్ అవటం చూసాం. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఐరన్ ఓర్ కూడా 6 ఇయర్ లోకి రావటం చూసాం. కాబట్టి అనమాట గ్లోబల్లీ మెటల్ ప్రైజెస్ ఇంత వీకెస్ట్ ట్రెండ్ ఉన్నప్పుడు అనమాట ఓవరాల్గా ఇటు ప్రెషియస్ మెటల్స్ కానీ ఈవెన్ బేస్ మెటల్స్ అనమాట బోత్ ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ కూడా అంత తొందరగా పెరిగే సూచనలు కనపడలేదు. అన్లెస్ గ్లోబల్ ఎకానమీస్లో కాస్త స్ట్రాంగ్ రివైవల్ ట్రెండ్ వస్తే తప్పితే. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. వచ్చే వారం మరిన్ని బిజినెస్ వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ టీవీ 5.